మీరు చూస్తే 1980-90 వరకు కూడా పంటలు బాగానే పండాయి, కొంత లాభసాటిగా ఉండేది. రైతుకు వచ్చిన సమస్యలు ఎక్కువగా 1990లో సరళీకృత ఆర్థిక విధానం అంటే లిబరలైజేషన్ ప్రోగ్రాం తర్వాత రైతుకు తలనొప్పులు చాలా వచ్చాయి. అక్కడ ఏం జరిగిందంటే పారిశ్రామిక రంగము సేవా రంగము అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయాయి. వాళ్లకు టెక్నాలజీలు ఇచ్చారు, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు అలౌ చేశారు, ఎగుమతి చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చారు. కానీ రైతుల మీద పూర్తిగా ఆంక్షలు పెట్టేశారు. 1990 తర్వాతనే ఈ ఆత్మహత్యలు ఎక్కువ కావటము, ఉత్పత్తి అవుతుంది ఏం ప్రయోజనము, పండించి పతనమవుతున్న రైతు. ఈరోజు పండిస్తున్నాము, లాభం లేదు, మరి ఎందుకు పండించాలా? ఒక విధంగా చెప్పాలంటే ఏదో మా తండ్రి గారి మీద అభిమానంతో నేను నా జీవితం కొంతకాలం పనిచేయాలని ప్రారంభం చేశాను 90లో. రైతులందరినీ ఐక్యత పరచాలని నేను చేసిందంటే ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజుల్లో అంటే 35 సంవత్సరాలు అప్పుడు నాకు తెలిసి వచ్చిందంటే, రైతులు రాజకీయాలు లేని రైతు సంఘాలు పెట్టుకోవాలా. వాళ్ళు కుల సంఘాలు రాజకీయ పార్టీలు పెట్టుకుంటే వాళ్ళు బాగుపడరు. వాళ్ళు ఎలక్షన్ల అప్పుడు ఏదో మీరు పార్టీలకు పనిచేయండి, కానీ మిగిలిన సమయంలో మీరు స్వతంత్ర రైతు సంఘాలు పెట్టుకోవాలి, పంటల వారి సంఘాలు పెట్టుకోవాలి. మీరు ఈ రాజకీయ రైతులు మాదిరి పోతే గోవిందా నాశనం అయిపోతారు. ఈ రాజకీయ రైతులు ఏంటంటే, ఈ అన్ని రాజకీయ పార్టీల్లో రైతు నాయకులు అంటారు, ఈయన వ్యవసాయానికి ఈయన బాధ్యుడు అంటే రూలింగ్లో ఉంటే అంతా బాగుందంటాడు, ఆపోజిషన్లో ఉంటే అన్నీ తిడతా ఉంటాడు, రెండోది ఎలక్షన్లు అప్పుడు ఓడినోడు గెలిచినోడు తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు చాలా పనికిమాల వ్యవస్థ ఇది. ఇప్పుడు మీరు చూడండి, ఉద్యోగులు ఉంటారు, ఎలక్షన్లు అప్పుడు ఏదో అడుగుతారు చేస్తారు, మళ్ళీ ఎలక్షన్లు అయిన తర్వాత ఏ ఉద్యోగి కూడా నియమ ఎవడు ఏ పార్టీలు యాడ్ వచ్చినాడని ఎవడు పట్టించుకుంటాడు? వాళ్ళ సంఘం తరఫున పోయి ముఖ్యమంత్రిని మంత్రిని కలుస్తాడు, మా జీతాలు పెంచండి, మాకు ఫెసిలిటీస్ ఇవ్వండి అడుగుతాడు. వ్యాపారస్తులు కూడా వాళ్ళ సంఘం ఉంది, కడాబడికి బంగాళ వాళ్ళ సంఘం ఉంది, అడక తినే వాళ్ళ సంఘం ఉంది. ఈ రైతులు మాత్రం ఈ దొంగలు, రాజకీయ రైతు దొంగల చేతులు పడిపోయి సర్వనాశనం అయిపోయినారు. రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ రైతులను నోరు మూసుకొని ఉన్నారని చెప్పాలి. ఎలక్షన్ల అప్పుడు ఏదో మాట్లాడి వినండి, మిగిలిన టైంలో గెట్ లాస్ట్ అని చెప్పాలా? మీరు సంఘాలు ఏర్పాటు చేసుకొని మీరు స్వతంత్రంగా, మీరు రైతులు, రైతు సంఘం అది గ్రామంలో, గ్రామాల్లో పొద్దున్నే లేస్తే ఈ పార్టీ ఏంది, ఆ పార్టీ ఏంది, వాడేమైనాడు, ఈడేమైనాడు, వీళ్ళకెందుకు ఈ రైతులకు బతకలేకుండా ఉండారు. ఈరోజు రైతుకి బతుకు ఎంత దరిద్రం అంటే, కరెంటు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, తక్కువ ధరకు ఎరువులు, తక్కువ ధరకు వడ్డీలు, 5 ఏళ్ళకొత్తు రుణమాఫీలు, అయినా అడక తింటానే ఉండరు. ఎందుకు? మీకు తెలియటంలా, ఏం తెలియటం లేదంటే, మీ ఉత్పత్తి ఈరోజు ఏ పంట ఉత్పత్తి కూడా భారతదేశంలో 30 ఏళ్ళ నుంచి పెరగలా. ఆ 35 బస్తాలే పండిస్తున్నాడు నిజామాబాదోడు, మిర్యాలగూడో అంతే, అదే పత్తి అంతే, మిర్చి అంతే, అంతే నియమం. 30 ఏళ్ళ అప్పుడు ఏది పండిస్తుంటే ఇప్పుడు అదే పండిస్తుండడు. మరి వీడు ఎట్లా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పలగలడు? అది అడగలేకుండా ఉండాలి. ఎందుకంటే రైతుకు తెలీదు. ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు నేను పేషెంటు, నాకు రోగం వస్తే ఆసుపత్రికి పోతా, ఆసుపత్రిలో డాక్టర్ మంచి పరికరాలు తెచ్చి మంచి మందులు తెచ్చి జపాన్లోనో స్విట్జర్లాండ్లో ఉన్న మందులు తెచ్చి నాకు ఇస్తే నాకు రోగం బాగవుతుంది. ఏమో రైతుకేం తెలిసి వస్తుంది, వాళ్ళకి తెలియదు అమాయకులు వాళ్ళు. అక్కడ ఈ గవర్నమెంట్లు ఫెయిల్ అయినాయి, రాజకీయాలు ఫెయిల్ అయినారు, ఉద్యోగులు అసలుకే ఫెయిల్ అయినారు. ఇంక ఈ యూనివర్సిటీలు ఏదో వాళ్ళు ఆడాకొర చేసుకుంటున్నారు, ఇక వ్యాపారస్తులు వాళ్ళ లాభాలు చూసుకుంటున్నారు. కానీ రైతు పక్షంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి అది రైతులే చేసుకోవాలి, అది వాళ్ళు అర్థం చేసుకోవాలా? మరి ఇది మన రఘోత్తమ్ రెడ్డి ఫౌండేషన్ అట్లా వాళ్ళు చేసింది, చాలా మంచి పని. మరి ఈ ఫౌండేషన్ మిగిలిన వాళ్ళతో కూడా కలిసి భవిష్యత్తులో ఈరోజు ఇచ్చిన రమేష్ చంద్ ఇచ్చినటువంటి చాలా బాగా ఇచ్చాడు ఆయన, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సబ్ డివిజన్ చేసుకొని ముందుకు తీసుకెళ్తా వస్తే ఒక 3 to 5 ఇయర్స్లో ఖచ్చితంగా రైతులు కూడా బాగా పైకి వస్తారు. మా నాన్న పేరు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి. ఆయన ఆ రోజుల్లో వ్యవసాయం అభివృద్ధి కోసం మొట్టమొదట్లో వాళ్ళు ఆ రోజుల్లో సరే ప్రాజెక్టులు కట్టారు, తర్వాత కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ పెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి, ఆయనకు వ్యవసాయం అంటే ఇష్టం, ఎందుకంటే ఆయన స్వయంగా రైతు, ఆయన చిన్నప్పుడు కష్టపడ్డాడు, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని 2.5 సంవత్సరాలు క్విట్ ఇండియా మూమెంట్లో జైల్లో ఉన్నాడు ఆయన. అయినా తర్వాత మంత్రి అయ్యాడు. ఆయన వ్యవసాయ మంత్రిగా ఆయన మొట్టమొదటి అప్పుడు వాళ్ళు కళాశాలలు స్టార్ట్ చేశారు, సమితిలు పెట్టి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని పెట్టారు, ప్రారంభం చేశారు. కానీ అది ముందుకు తీసుకెళ్ళటం తర్వాత 1970-80 తర్వాత ఈ ఏ వాళ్ళు స్థాపించిన ఈ వ్యవస్థలు సరిగా ముందుకు తీసుకెళ్ళలేకుండా కొంత కొన్ని కారణాల వల్ల కుంటుపడ్డాయి.